ఒకటే ఒక పని నేను మీకు బాకీ ఉన్నా. అది మీ ఎమ్మెల్యే ఆనంద్ గారు అడిగారు, సబిత గారు కూడా అడిగారు, ఇతర నాయకులు కూడా నాకు చెప్పారు. పాలమూరు రంగారెడ్డి పథకం ఇక్కడికి నీళ్లు రావాలి, కృష్ణానది నీళ్లు రావాలి. తెచ్చి ఇచ్చే బాధ్యత నాది. ప్రాజెక్టు పని మొదలు పెట్టినాం, 100కు 100% తెచ్చి ఇస్తాం. దాన్ని ఆపిన వాళ్ళు ఎవరండి? ఇలా కృష్ణానది నీళ్ళలో తెలంగాణ వాటర్ తేల్చమంటే తేల్చని వాళ్ళు ఎవరు? ఎవడైతే నా బస్సుకు బీజేపీ జెండా అడ్డం పట్టుకొని వచ్చిండో తేల్చనోడు వాడే, పెండింగ్ పెట్టినోడు వాడే. మీరు నిలదీయాలి. ఇడున్న బీజేపీ నాయకులకు దమ్ముంటే ఈ జిల్లాలో ఉన్న బీజేపీ అధ్యక్షునికో రాష్ట్ర అధ్యక్షునికో ఇంకో సన్నాసికో దమ్ముంటే పోవాలి ఢిల్లీలో. నీ కేంద్ర ప్రభుత్వం యొక్క దద్దమ్మ పని వల్ల, నీ కేంద్ర ప్రభుత్వం యొక్క తెలివి తక్కువ తనం వల్ల మేము మొదలుపెట్టుకున్న పాలమూరు రంగారెడ్డి ఆలస్యమైతా ఉంది. అందువల్ల మా వికారాబాద్ జిల్లాకు నీళ్లు వస్తలేవు అని అడిగి తెచ్చే మొగోలు కావాలి. కేసీఆర్ బస్సుకు జెండాలు పట్టుకుని వచ్చుడు కాదు, మనకు పట్టుకోరా జెండాలు, ఇవ్వా జెండాలు తక్కువనయా? ఇదా ఈ పనే చేయాల్సింది. అక్కడనేమో రాదు నోరు, అక్కడనేమో లావు గడిచిపోతుంది నరేంద్ర మోడీని చూడంగానే. ఆడ మాటలు రావు. ఎందుకు అడుగుతలేరని నేను అడుగుతా ఉన్నా, ఎందుకు మాట్లాడతలేరు? మీరు కాదా తెలంగాణ ప్రజలు ఏ జెండా పట్టుకొని తిరగాలి? మీ ప్రధానమంత్రి ఏమో కృష్ణానది మన వాటర్ తేల్చకుండా 8 ఏళ్ల నుంచి దాదాపు 100 దరఖాస్తులు ఇచ్చినాయి. అయ్యా మేము కరువులో ఉన్నాం, బాధలో ఉన్నాం, మాకు ఎన్ని నీళ్ళు ఇస్తారో చెప్పుండ్రి, మేము దాని ప్రకారం ప్రాజెక్టు కట్టుకుంటామంటే కాలికి పెడితే మెడకు, మెడకు పెడితే కాలికి పెట్టి ఇవాళ ప్రధానమంత్రే మనకు శత్రువు అయ్యండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం యొక్క తెలివి తక్కువతనం వల్ల, నిర్ణయం తీసుకునే శక్తి లేని నిష్క్రియాపరత్వం వల్ల ఇక్కడికి నీళ్లు రావడానికి ఆలస్యమైతా ఉంది. అయినా కూడా కడతా ఉన్నాం. దాని మీద మళ్ళీ ఈ పార్టీలోనే రకరకాల కిరికిరి చేసి కోర్టులలో కేసులు పెట్టి మనకు నీళ్లు రాకుండా చేస్తా ఉన్నారు. అయినా నేను ధైర్యంగా ముందుకు పోతా ఉన్నా, తప్పకుండా కడతాం. ఆ విధంగా నీళ్లు కూడా తెచ్చే బాధ్యత నాది. వికారాబాద్, తాండూరు, పరిగి, చేవేల నియోజకవర్గాలకు బ్రహ్మాండంగా 4 లక్షల ఎకరాలకు నీళ్లు నేను తెచ్చి ఇస్తా, మీకు అప్పచెప్తా అని చెప్పి ఇక్కడ పొలాలలో కృష్ణానది నీళ్లు పారిచి చూపిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆ రకంగా మనం ముందుకు పోవాలి. ఇంకొక మాట కూడా ఆలోచన చేయాలి. చదువుకున్న వాళ్ళు, కవులు, కళాకారులు, మేధావులు, నిన్న నేను కూడా విన్నా ప్రధానమంత్రి మాట్లాడితే 8 ఏళ్ళైతే ఏం చేయలే, మిగిలిన 2 ఏళ్ళ కోసమని ఏమన్నా చెప్తారేమో ఆశతో విన్న నేను కూడా. ఏమి లేదు, గంట సేపు మాట్లాడి ఊదర కొడితే ఏమి లేదు. ఒక్క మాటను ఉందా, మీరు వినలేదా? ఏమైనా వచ్చిందా ప్రజలకు? ఓ పథకం వచ్చిందా? అంత గుంపులో గోవిందా గాల్లో నెత్తికో రుమాలు కట్టి వేషము, ఓ కథ డైలాగులు తప్ప ఒక్క మంచి మాటను ఉందా దేశానికి? ఇదేనా మాకు కావాల్సింది దేశానికి? అందుకే నేను మాట్లాడుతా ఉన్నా. దయచేసి మీరందరూ కూడా చైతన్యవంతులు కావాలి. రాష్ట్రంలో మనం ఎంత బాగున్నా కేంద్ర ప్రభుత్వం బాగలేకపోతే కూడా ఆశించిన ప్రకారం అభివృద్ధి కాదు. కాబట్టి కేంద్రంలో కూడా రాష్ట్రాల హక్కులను గౌరవించేటువంటి, ప్రజల యొక్క సంక్షేమాన్ని చూసేటువంటి ఉత్తమమైన ప్రభుత్వం రావాలి. ఆ దిశగా కూడా మనం తయారు కావాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. దేశ పరిస్థితి దిగజారుతా ఉంది, నిరుద్యోగం పెరుగుతూ ఉంది, రూపాయి విలువ పడిపోతూ ఉంది, ఏనాడు లేనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది, బ్రహ్మాండంగా మనందరం ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇంటికి సాగనంపి మంచి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వాన్ని తెచ్చే దానిలో కూడా మనమందరం భాగస్వాములు కావాలని నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ రకంగా చెప్పానంటే చాలా విషయాలున్నాయి. నేను ఒకటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా, ప్రధానమంత్రి చెప్పిన ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చబడలేదు. 15 లక్షలు ఇస్తామంటే ఎవరికి 15 పైసలు రాలే, ఏదో కళ్ళబొల్లి కథలు చెప్తే ఏమి రాలే. ఈరోజు మీ అందరు నేను కోరేది ఒకటే, ఇటువంటి దుర్మార్గులను తరిమి కొట్టి ఒక అద్భుతమైన భారతదేశాన్ని మనం నిర్ణయించుకోవాలి, మనం ముందుకు తీసుకుపోవాలి.
ఆ రకంగా మనం తయారు కావాలి. వికారాబాద్ చాలా చైతన్యవంతమైన జిల్లా. మీరందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి ఈ దుష్ట శక్తులకు తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి ఈ కలెక్టరేట్ భవనం ఇనాగ్రేట్ చేసుకున్న ఈ సందర్భంలో ప్రజాప్రతినిధులను, జిల్లా ప్రజలను, అధికారులను అందరినీ కూడా అభినందిస్తూ భవిష్యత్తులో ఉజ్వల భారత నిర్మాణం దిశగా మనందరం కంకణబద్ధులం కావాలని, ముందుకు సాగాలని చెప్పి మనవి చేస్తున్న సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదం. ఇలా కేసీఆర్ సార్ అంటున్నాడ, కేంద్ర ప్రభుత్వం ఏం స్కీమ్ ఇచ్చిండో మొత్తం మోడీ గారు తెలంగాణ నాశనం చేసినాడ. తెలంగాణకు ముఖ్యమంత్రి నువ్వు ఆకే మోడీ గారు, నాకు అర్థం కాలే. ఎవరే తెలంగాణ ముఖ్యమంత్రి గుర్తుంది అని మర్చిపోయాను. ఇంకో రెండు నెలలతో మర్చిపోతాడు ఆయన. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరంటే ముఖ్యమంత్రి ఎవరు సార్ అంటారు మీరు, అంటారు అంటారా? కనబడుతుంది మీ తొరూరుకి వచ్చిండి ఎప్పుడన్నా వచ్చిండ, తొరూరుకి వచ్చిండి ఎప్పుడన్నా వచ్చిండా? ఎన్నికలు వస్తాడే, మళ్ళీ ఎన్నికలు వస్తా కూడా వస్తాడు. మధ్య పని చేసిండు, ఎన్నికలు వస్తే పైసలు పంపుతాడు ఆయన, వస్తాడు అంటుండ్రు కేసీఆర్ సార్. తొర్రూరు ఏంది, పాలకుర్తి ఏంది, ఎక్కడ పోయినా కూడా పేదోళ్లకు పైసలు ఇస్తా, ఓటుకు 10,000 ఇస్తా, వాళ్ళే ఓట్లు ఇస్తారు, మళ్ళా గెలుస్తాం, మళ్ళీ 5 సంవత్సరాలు ఫామ్ హౌస్లో మంచిగా నిద్రపోతా అని చెప్పి వేస్తారా? వేస్తారు తొర్రూరు వేస్తారా? మరి అక్క ఆయన పేదల రాజ్యం రావాలి. ఇప్పుడు మోడీ సారేమో 2,40,000 ఇండ్లు ఇచ్చే, 8 లక్షలు ఇచ్చారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఒక్కసారి నన్ను అడుగురే కేంద్ర ప్రభుత్వ కేసీఆర్ స్కీములు చెప్పుర్రే, చెప్పే ఒక్కటి చెప్పే కేసీఆర్ స్కీమ్. బెల్ట్ షాపుల గురించి మాట్లాడకేను, కోపోతే సార్ ఉన్నాయా షాపులు? ఉన్నాయా కేసీఆర్ షాపులు? ఉన్నాయా ఏ రామకృష్ణ ఏడి ఉన్నాయా? హరికృష్ణ హరికృష్ణ ఉన్నాయా? బెల్ట్ షాపులు లేవా? 30 ఉన్నాయా బెల్ట్ షాపులు? మరి కేసీఆర్ షాప్ బెల్ట్ కేసీఆర్ ఇష్టమైన షాపులు అవి. నేను అనుకున్న మొత్తానికే లేవు కావచ్చు, అందుకే రోడ్లు ఇస్తాడు, మోర్లు ఇస్తాడు, లైట్ ఇస్తాడు కావచ్చు నేను అనుకున్నాను. సార్ కోపం ఏది ఉన్నా ఇంటికో ఉద్యోగం ఏడియాని ఊరికి మాత్రం 50 100 సార్కి ఇష్టమైన బెల్ట్ షాపులు మాత్రం ఇస్తాడు సార్. ఇంకేం స్కీమ్స్ చెప్పే చెప్పురా స్కీమ్స్? కేసీఆర్ స్కీమ్, షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, అవునా కదా? రైతు బంధు ఎవరికి ఇస్తుండే? మెడికల్ కాలేజ్ ఉన్నోడికి, డిగ్రీ కాలేజ్ ఉన్నోడికి, ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నోడికి, ఫామ్ హౌస్ ఉన్నోడికి మాత్రమే రైతు బంధు. కౌలు రైతుకు మాత్రం ఒక్క పైసా ఇవ్వడు. పేదోడు కదా, పేదోడికి ఎందుకు ఇస్తారు? కేసీఆర్ పెద్దోడే, కారు గుర్తు పెద్దోళ్ళ పాటే, పెద్దోళ్ళకి ఇస్తాడు పిల్ల మన పేదోళ్ళకి ఇస్తాడా? రైతు బంధుగా షాదీ ముబారక్ ఇస్తాడు, కళ్యాణ లక్ష్మి ఇస్తాడు, కళ్యాణ లక్ష్మి కూడా పెళ్ళేటప్పుడు ఇస్తాడు, అవడ కాదా? ఇక పిల్లలు ఉంటాం కూడా ఇయ్యడు. కళ్యాణ లక్ష్మి అంటే పెళ్లి చేసుకున్నప్పుడు ఇస్తాడు పాపం. ఈయన పిల్లలు పుట్టక కూడా చెక్కిస్తాడు. ఇవాళ ఎప్పుడున్నాడే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్. రైతు బంధువు పోటు కానీ తోపు కానీ తీసుకురు అని కానీ నేను ఇచ్చే స్కీమ్స్ దేశంలో అమలు చేస్తాడు. పీకుడు అడిగినే ఇచ్చిందా ఎవరికైనా? ఇలా మా కేంద్ర ప్రభుత్వ స్కీమ్ చెప్పరా? ఒక్కొక్కటి చెప్పరా కేంద్ర ప్రభుత్వం చెప్పాను. ఒక్కొక్క స్కీమ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అది ఒకే తొమ్మిది. ఇక చెప్పుకుంటూ పోయినా కొద్దీ తెల్లాడుతుంది అక్క. అయ్యి అది ఎప్పుడు తెల్లాడుతుంది అన్న? ఎందుకంటే ఇప్పుడు కష్టపడే వాళ్ళంతా పని చేసుకుని వచ్చి వాళ్ళకి తొందర ముగిచిపోదాం. మరి మోడీ సార్ ఏమో గిన్ని స్కీమ్స్ ఏమంటే పేదలకు, కేసీఆర్ సార్ షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు అన్నీ ఇస్తున్నా చెప్పి ఏమియడు. మరి మోడీ సార్ 2,40,000 ఇండ్లు పేదోళ్ళం కట్టుకోమని చెప్పి కేసీఆర్కి ఇస్తే మరి ఏం పుట్టిందేమో ఇస్తలేడు. నేను రాంగ్ అడిగినా, నేను తొర్రూరు పోతున్నా, ఏడి వేనాడుతున్నా, తొర్రూరు పోతున్నా, కేసీఆర్ సార్, మా మోడీ సార్, మా పువ్వు గుర్తు మోడీ సార్, మా పేదోళ్ళ గురించి అట్లా మాట్లాడే, పేదోళ్ళ గురించి ఆలోచించే, మా పేదల పెన్నీదైన పువ్వు గుర్తు మోడీ సారు, ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి 2,40,000 ఇండ్లను ఇస్తే మరి తొర్రూరు గ్రామము ఏం తప్పు చేసింది, ఏం పాపం చేసింది? అక్కడ ఉన్న పేదోళ్ళని గనవర్తలేరా సార్? ఎందుకు ఇస్తలేవు సార్ పేదోళ్ళకి ఇండ్లు అంటే? అన్ని ఇచ్చేస్తా అన్నాడు. మరి ఇస్తే ఇచ్చిన వాళ్ళ లిస్టు నాకు ఈ సరణ ఇస్తలేడు. మరి ఎంతమందికి ఇచ్చిండో, ఎన్నిళ్ళు ఇచ్చిండో ఇలా తొర్రూరు గ్రామ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. మోడీ సార్ ఇండ్లు ఇస్తే ఇస్తాడు ఎందుకు అంటే, మోడీ సారు ఇచ్చిన ఇండ్లు మీకు ఇస్తే మీరు పువ్వు గుర్తుకు ఓటేస్తారు కదా. అందుకే పేదోళ్ళు మంచిగా ఉండాలని కోరుకోడు సార్కి. ఎప్పుడు ఓట్లు కావాలి, సీట్లు కావాలి, నోట్లు కావాలి, అంతే సార్, వేరే అవసరం లేదు. రాత్రిపూట మందు కావాలి అంతే తప్ప సార్కి ఏమవసరం లేదు. మోడీ సార్ ఇచ్చిన ఇండ్లు సరిపోకుంటే ఇంకా చెప్పిన సార్,
ఈ 240,000 ఇండ్లు ఇచ్చేయి పేదలకు. ఇంకా సరిపోకుంటే సాలకుంటే నువ్వు నాతో రా, నాతో నేను వస్తావా రావా, రాకున్న లిస్టు నాకు ఇస్తేనే మోడీ సార్ దగ్గరికి పోయి తెలంగాణ రాష్ట్రంలో 240,000 ఇండ్లు సరిపోతలేవు, ఈ తొర్రూరు గ్రామంలో చాలా మంది పేదలు ఉన్నారు వాళ్ళ కూడా ఇండ్లు సరిపోతలేవు, ఇంకా ఎక్స్ట్రా ఇండ్లు ఇ అని చెప్పి మోడీ సార్ తోని శాంక్షన్ చేయించుకొచ్చే బాధ్యత నాది సార్ అంటే కూడా ఇంతవరకు ఇస్తలేడక, ఇంతవరకు ఇస్తలేడు. ఇక్కడికి ఇంతమంది తమను ఇంత అక్కలు కలిసి నువ్వే కదా అక్క కలిసి ఇంతకుముందు అక్కడ కలిసింది ఉద్యోగాలు వచ్చినాయి అక్క ఎవరికన్నా అన్న ఒక్కరు చేతి ఉద్యోగాలు వచ్చిన చేతులు ఎవరికన్నా ఒక్కరికి ఏ తరువులో మొత్తం ఉద్యోగాలు రానే వచ్చాయి రాలే. మరి మనకేమో ఉద్యోగాలు ఇండ్లు ఏమో మనకేమో కేసీఆర్ సార్ మోడీ సార్ ఇచ్చిన ఇండ్లు ఇస్తున్నాడా, ఆయన ఇచ్చేది ఏం లేదని వీకది ఏం లేదు, మన మోడీ సార్ ఇచ్చిన ఇండ్లు మనకు కావాలి అంతేనా కాదా, ఆయన ఇచ్చేదేంది అని ఇంత గెలుస్తుండే. పేదలకు మాత్రం ఇండ్లు ఇస్తలేవే, కానీ కేసీఆర్ సార్ ప్రభుత్వం వచ్చి 8 సంవత్సరాలు ఒక్క ఇల్లు ఇవ్వకపోతేవి నువ్వు మాత్రం 8 నెలల 100 రూములు కట్టుకున్నాడక, 8 నెలల 100 రూములు దానికి ప్రగతి భవన్ ప్రజలను కలవని ప్రజా ప్రతినిధులను కలవని ప్రగతి భవన్ అని పెట్టుకొని ఆయన మాత్రం 100 రూములు కట్టుకున్నాడు 8 నెలల 8 సంవత్సరాలు ఆయన గీతి ఈ గ్రామంలో తొర్రూరు గ్రామంలో ఒక్కరికి ఇండిపోయా, ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు ఎవరికి వెళ్ళే, ఆయన ఇంట్లో మాత్రం 5 ఉద్యోగాలు ఇచ్చాడు, ఆయన ముఖ్యమంత్రి, ఆయన కొడుకు మంత్రి, ఆయన బిడ్డ ఎమ్మెల్సీ, ఆయన అల్లుడు మంత్రి, ఇంకో ఆయన సడ్డకుని కొడుకు ఆయన కూడా రాజ్యసభ, ఆయన ఇంట్లో ఎవరికి ఖాళీ లేరు. మన ఇంట్లో పిల్లలు మాత్రం గడ్డాలు పెంచుకొని మీసాలు పెంచుకొని ఉద్యోగాలు రాక తల్లిదండ్రులకు భారమై బతకాలన్నా సావాలన్నా అని పరిస్థితిలో ఉంటే ఇవాళ చివరకు ఒక ధైర్యం వచ్చింది, ఈ ప్రభుత్వం పీక్తది, ఈ ప్రభుత్వం ఉఫ్ అని ఊరితే పీక్పోయే ప్రభుత్వం, నెక్స్ట్ మన బీజేపీ ప్రభుత్వం వస్తుంది, పువ్వు గుర్తు ప్రభుత్వం వస్తుంది, అందుకే మేము ధైర్యంగా ఉన్నామని చెప్పి నిరుద్యోగ యువత కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఇలా కేసీఆర్ సార్ మాత్రం ఉద్యోగాలు ఇవ్వటం మాత్రం ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వకుండా ఆయన మాత్రం జల్సా చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇలా పిల్లల భారం అయిపోయారు, పెళ్లిళ్ళకి వచ్చిన పిల్లలు ఇలా అప్పో సప్పో చేసి కష్టపడి డాక్టర్ చేద్దాం, కలెక్టర్ చేద్దాం, పోలీస్ ఆఫీసర్ చేద్దాం, ఒక ఆర్మీ జవాన్ చేద్దాం అని చెప్పి తల్లిదండ్రులు కలలు కంటే ఇలా కనీసం ఉద్యోగాలు ఇవ్వకుండా రాసి రంపాను పెడుతున్న మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి.